హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ట్రైనింగ్ కోసం అని చెప్పి ఇలాగా పిల్లోస్ అయితే స్టిచ్ చేసి ఇవ్వమన్నారు. ఒక 20 మెంబర్స్కి 20 పిల్లోస్. ఈ పిల్లోస్ దేనికంటే వాళ్ళు పేషెంట్లకి స్టిచ్చెస్ ఎలా వేయాలనేది నేర్చుకునేదానికి వాళ్ళకి పిల్లోస్ కావాలంట. ఈ పిల్లోస్లో స్టఫ్ కోసం ఒక కొత్త పిల్లోని అయితే తెచ్చిచ్చారు. ఇంకా ఈ క్లాత్లు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. 3 కలర్స్ క్లాత్స్, వైట్, గ్రీన్, రెడ్ తెచ్చారు. వీటిని ఆర్డర్గా వేయమని చెప్పి ఒకదాని తర్వాత ఒక లేయరు వేయమని చెప్పి ఇచ్చేసి వెళ్ళారనమాట. ఇప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తొందరగా లంచ్ చేసేసి వంట చేసేసి లంచ్ అయిపోయిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేశాను 12కి. ఎందుకంటే మనం ఇదంతా అంటే పిల్లోలో ఉన్న స్టఫ్ మొత్తం తీసేసరికి దుమ్ము దుమ్ముగా మనకంతా నిండుకుంటుంది, ఇంకా భోజనం చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఒకేసారి లంచ్ చేసేసాక స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈ వైట్ పీసెస్ ఏంటంటే రెండు పీసులు కట్ చేసి వేయాల్సి వస్తుంది ఒక్కొక్క పిల్లోకి, అందుకని ఫస్ట్ వైట్ పీసులు కట్ చేస్తూ ఉన్నాను. 2-3 పీసులు కట్ చేసాక అనిపించింది ఇలా 1 బై 1 కట్ చేస్తే చాలా లేట్ అవుతుంది, అందుకని మొత్తం క్లాత్ని ఫోల్డ్ చేసేసి ఒక 4-5 మడతల మీద వేసేసి ఒకేసారి అన్ని పీసులు కట్ చేసేసాను. అలా కట్ చేసిన తర్వాత ఇంకా రెడ్ పీసులు గ్రీన్ పీసులు ఏంటంటే తక్కువ పడతాయి. వైట్ మాత్రం 2 లేయర్స్ వేయాలి కాబట్టి 20 పిల్లలకి 40 పీసులు కావాలి. ఈ రెడ్ గ్రీన్ ఏంటంటే 20 పిల్లలకి 20 పీసులు సరిపోతాయి, అందుకని మొత్తం మడత మీద అన్ని పీసులు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవేంటంటే కొంచెం లేటే అయింది, వాళ్ళు 2 పిల్లలు తెచ్చేస్తామన్నారు లోపల స్టఫ్ కోసం అని చెప్పి. పోనీలే పాపం వాళ్ళ దగ్గర వేస్ట్గా మనీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఒక పిల్లో తీసుకురండి, నా దగ్గర వేస్ట్ క్లాత్ చాలా ఉంది, అది కొంచెం ఇది కొంచెం వేసేసి స్టఫ్ కింద పెట్టేసి స్టిచ్ చేసి చేస్తానని చెప్పి చెప్పాను, అందుకని నాకు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే పీసులన్నీ కట్ చేసిన తర్వాత ఇలాగా ఆర్డర్లు పెట్టాలి. వాళ్ళు చెప్పినట్టు వైట్ మీద రెడ్ తర్వాత మళ్ళీ గ్రీన్ మళ్ళీ వైట్ ఇలాగా 4 లేయర్లు పెట్టిన తర్వాత 3 వైపులా క్లోజ్ చేసి కుట్లు వేసుకోవాలి. ఫస్ట్ అన్ని పిల్లోస్కి ఒక వైపు ఓపెన్ ఉంచేసి ఆ తర్వాత లోపల స్టఫ్ అంతా మనం పెట్టేసిన తర్వాత ఆ ఒకవైపు క్లోజ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక 3 ఇట్నైతే ఇలాగా 3 వైపులా కుట్టేసి స్టఫ్ వేసి చూద్దామని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఇట్ని కుట్టేసి రివర్స్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మన దగ్గర ఉన్న వేస్ట్ పీసులని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకొని పిల్లోలో ఉన్న స్టఫ్ కొద్దిగా ఈ వేస్ట్ పీసులు కొద్దిగా వేసేసి వీటినైతే ఫిల్ చేసేసుకోవాలి. ఇలా నిదానంగా నీట్గానే చేశాను. పని ఒకసారి నేను చేస్తానని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత అటు బ్లౌజులు కానీ ఇంకేమైనా స్టిచ్చింగ్ కానీ ఇది కానీ వాళ్ళు మనల్ని సరిగ్గా చేయలేదు అని మనం అనిపించుకోకూడదని చెప్పి ఆల్మోస్ట్ కొంచెం లేట్ అయినా నీట్గా చేస్తాను. నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు, ఎందుకంటే నేను చేసే పని ఫస్ట్ నాకు నచ్చాలి. అది సరిగ్గా లేదంటే బ్లౌజ్ అయినా సరే మొత్తం పాటలు వాళ్ళు అడగకపోయినా కానీ నీట్గా మొత్తం తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అయినా చేస్తా కానీ ఎక్కడికక్కడ చేసేసి పక్కన పాడైనా అయిపోయింది అనిపించుకునేదానికైతే పని చేయను. కొంచెం లేట్ అయినా నీట్గా చేయాలనుకుంటాను, అందుకని నిదానంగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లోనైతే కట్ చేసేసి లోపల స్టఫ్ మొత్తం తీయాలి. అసలు డస్ట్ అయితే దుమ్ము దుమ్ముగా అట్లా వచ్చింది, నా మొహం అంతా మంట కూడా వచ్చింది వీటిని కట్ చేసి ఇవన్నీ చేసేసరికి. మొత్తానికి చిన్నగా చేసి మధ్యలో ఒక 2 అవర్స్ బ్రేక్ అయితే తీసుకున్నాను. అప్పటికి చేతులంతా దురద వచ్చేసినాయి. దాని లోపల ఉన్న అది చూడండి, బ్లాక్ కలర్లో ఏదోగా ఉంది. కొత్త పిల్ల అయినా సరే ఇలా ఉంది, అది దుమ్ము దుమ్ముగా లేసేసరికి చేతులంతా దురదగా ఉంటే మధ్యలో హ్యాండ్ వాష్ అయితే చేసేసుకొని ఒక 2 అవర్స్ బ్రేక్ అయితే తీసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టిచ్ చేశాను. మొత్తానికి సాయంత్రం 6:30 అయింది. ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి ఇక్కడ నా దగ్గర ఉన్న పీసులన్నీ ఇలాగా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి పెట్టుకున్నాను. వేస్ట్ క్లాత్ మొత్తం మనం ఇంట్లో పిల్లోస్ చేసుకోవాలన్నా కూడా సేమ్ ప్రాసెసే. వేస్ట్ క్లాత్ ఏమన్నా ఉంటే చేసేసుకోవచ్చు ఈజీగా, కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే ఆ క్లాత్ని పెద్ద పెద్ద ముక్కలు అంతే పెట్టేస్తారు పిల్లో కోసం అని చెప్పి. కానీ మనం కనిపించేదాన్ని పెద్ద పెద్ద ముక్కలు పెట్టేస్తే లోపల మనం పిల్లో తల కింద వేసుకున్నప్పుడు ఆ క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా వచ్చేసి అంటే మనకి పడుకోవడానికి కంఫర్ట్గా ఉండదు, అంటే ఎత్తు తగ్గుగా వచ్చేసి ఒక సైడు ఒత్తుకుంటా అంటే తలకి గుచ్చుకున్నట్లు అలా ఇబ్బందిగా ఉంటుంది, స్మూత్నెస్ రాదనమాట, ఉండలుండలుగా అలా తెలిసిపోతుంది. ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నామంటే మనం ఇంట్లో వాడుకునే పిల్లోస్ అయినా సరే ఈజీగా ఎట్లాగే చేసేసుకోవచ్చు. ఈ స్టిచ్చింగ్ చేసే వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు అయినా సరే ఇంట్లో
మనకి పనికిరాని క్లాత్స్ ఉంటాయి కదా, వేస్ట్ క్లాత్స్, అదే చిరిగిపోయి పాడైపోయినవి ఏవో ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న పీసుల్లాగా చేసేసుకొని ఇలాగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే పిల్లోస్ అయినా కూడా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తానికి ఈ వేస్ట్ క్లాత్ కొద్దిగా ఈ పిల్లోలో ఉన్న స్టఫ్ కొద్దిగా వేసేసి, ఫస్ట్ అయితే ఒక 3 వేస్ట్ చూశాను, బాగా ఎక్కువ క్లాతే పడుతుంది లోపల, గట్టిగా పర్ఫెక్ట్గా రావాలి కదా అని చెప్పి అక్కడక్కడ కొంచెం కొంచెంగా వేసేసి కుట్టేయకుండా నీట్గానే కుట్టాను కుట్టినంత వరకు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళైతే 2 పిల్లోస్ తెచ్చిస్తా ఉన్నారు, నేనే వద్దని చెప్పాను. వాళ్ళు చెప్పినట్టు 2 పిల్లోస్ కనుక తీసుకొచ్చి ఉంటే తొందరగా పని అయిపోయేది. నేను నాకు లేట్ ఎక్కడైందంటే ఈ వేస్ట్ క్లాత్లు తీసుకొని, అంటే నా దగ్గర బోల్డన్ని క్లాత్స్ అయితే ఉన్నాయి, వాటిల్లో మరి అసలు ఇట్లాంటి పిల్లోస్కి తప్పనిసరి ఇంకా దేనికి పనికిరాని క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రేడ్ చేసేసి వాటిని చిన్న చిన్న పీసుల్లా కట్ చేయడంలోనే నాకు ఎక్కువ టైం అనేది పట్టింది. మొత్తానికి ఒక పిల్లో అయితే స్టిచ్ చేసి చూశాను, వాళ్ళు శాంపిల్కి ఇచ్చిన దాంతో కంపేర్ చేస్తే బాగానే వచ్చింది, నీట్గానే బాగానే అనిపించింది. వాళ్ళు ఏంటంటే మనకి పీస్కి 40 రూపీస్ ఇస్తామన్నారు, 40 రూపీస్కి మనం చేసిన పనికి సరిపోయింది, మనం అమౌంట్కి తగ్గట్టే పని చేయాలి కదా, ఎప్పుడైనా డబ్బులు ఇస్తున్నారు కదా అని తీసేసుకొని పని ఎక్కడికక్కడ చేయకూడదు అనేది నా ఫీలింగ్. అయితే నేను ఫస్ట్ నుంచి అయినా అంతే, మనం తీసుకున్న మనీకి మనం చేసే పనికి సెట్ అవ్వాలి, అంతేగాని పర్ఫెక్ట్గా చేయాలి పని చేసినంత వరకు, ఎక్కడెక్కడ చేస్తే చేయకూడదు, దేని దాన్ని చేసేసి పక్కన పడేయకూడదు అనిపిస్తుంది. మొత్తానికి ఫైనల్గా ఇలాగ అన్ని కలర్స్ పీసులు మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఫస్ట్ వాళ్ళు చెప్పిన విధంగా ఇలాగ అన్ని లేయర్స్ 4 లేయర్స్ వేసి ఒక్కొక్క సెట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ ఒకసారి రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత టోటల్గా అన్నిటికీ కలిపేసి 3 సైడ్లు 3 అంచులు కుట్టేసి తర్వాత స్టఫ్ వేసేసి 4 అంచు అన్నిటికీ ఒకేసారి క్లోజ్ చేసేస్తే పని అయిపోతుంది. మొత్తానికి సాయంత్రం 6:30 కల్లా మొత్తం పిల్లోస్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈరోజు ఇంకా బ్లౌజులు ఏం కుట్టలేదు, మొత్తం వీటికే సరిపోయింది టైం అంతా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియో, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.